బులెటిన్ మరో బ్రేకింగ్ న్యూస్. అమరావతిపై సీఎం చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించే దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు బృందాలు అమరావతికి రానున్నాయి. ఇటీవల అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల సాయం చేస్తామని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ఈ క్రమంలో అమరావతిలో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించనున్నారు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు. ముందుగా సిఆర్డీఏ అధికారులతో సమావేశమవుతారు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు. సమావేశం అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్తారు. కాగా ఇప్పటికే ఎంత రుణం కావాలో సిఆర్డీఏ రిపోర్ట్ తయారు చేసింది. పరిశీలన అనంతరం 6 నెలల్లోనే నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం రావడంతో అమరావతిలో పనులు ఊపందుకున్నాయి. ఇటీవల అమరావతి నిర్మాణంపై సీఎం చంద్రబాబు రివ్యూ కూడా చేశారు. జంగల్ క్లియరెన్స్ పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయి. కాగా ఇప్పుడు ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నిధులతో మరింత వేగంగా అమరావతిలో నిర్మాణాలు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున చెప్పండి, అయితే ఇవాళ ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు బృందాలు అమరావతికి రానున్నట్లు తెలిసింది. తాజా సమాచారం ఏంటి? ప్రసన్న, ఏదైతే కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు నిధులు అనేది ఇస్తా ఉన్నదో దానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు, అలాగే ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు సంబంధించి వాళ్ళు నిధులు కూడా విడుదల చేయబోతా ఉన్నారు. ఈ ప్రపోజల్స్ అన్ని అమరావతికి సంబంధించి డెవలప్మెంట్ కోసం ఏదైతే 15,000 కోట్లు ఇస్తామని చెప్పిందో ఆ ప్రపోజల్కి సంబంధించి ప్రపంచ బ్యాంకు, అలాగే ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు క్షేత్రస్థాయిలో దగ్గరికి వచ్చి క్షేత్రస్థాయిలో కూడా ఆ పనులకు సంబంధించిన వాటిపైన కూడా పరిశీలించబోతా ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్న ఏదైతే రాయధాని ప్రాంతం ఉందో రాయధాని ప్రాంతానికి సంబంధించి గతంలో 2019 ముందు ఈ నిర్మాణాలు అనేది చేపట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల పాటు కూడా నిర్మాణాల స్థితి ఈ విధంగానే ఉండిపోయింది. తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలయాపన ద్వారా ఈ నిర్మాణాల సామర్థ్యత, దానికి సంబంధించిన సాంద్రత పైన కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నిటి రిపోర్ట్ను కూడా ఇప్పటికే సేకరించేందుకు ప్రభుత్వం కూడా ఆ రిపోర్ట్కు సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో వాటిని కోవటం కూడా జరిగింది. ఆ రిపోర్ట్ను కూడా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. దాంతోపాటు రాజధానిలో కూడా క్షేత్రస్థాయిలో ఇటు ప్రపంచ బ్యాంక్ ఎందుకంటే నిధులు దేనికోసం ఇస్తా ఉన్నారు, అలాగే ఈ విభాగాలకు సంబంధించి మొత్తం ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం మొత్తం కూడా ఇది కోర్ క్యాపిటల్గా కూడా పిలుస్తూ ఉంటారు. గవర్నమెంట్ కాంప్లెక్స్లు మొత్తం కూడా ఈ కోర్ క్యాపిటల్లోనే నిర్మాణం అవుతూ ఉన్నాయి. మనం చూపిస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది ఆల్ ఇండియా సర్వీస్కు సంబంధించిన అధికారులు ఈ దీంట్లో నివాసం ఉంటారు. ఇంతే, ఇదే వేలో కూడా సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు సంబంధించిన వారందరికి కూడా క్వార్టర్స్ అనేవి కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. దీంతోపాటు అసెంబ్లీకి సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన నిర్మాణాలు కూడా చేపడతా ఉన్నారు. ఇవన్నీ కూడా 80% అబౌవ్ కూడా నిర్మాణాలు అనేవి పూర్తి అయిపోయినాయి. కానీ గత ప్రభుత్వం ఈ నిర్మాణాలు పూర్తి చేయకుండా కూడా కాలయాపన చేస్తూ వచ్చింది. ఈ నిర్మాణాలన్నింటికి కూడా గతంలోనే టెండర్లు పిలవడం జరిగింది. వాటన్నిటినీ మళ్ళీ రీషెడ్యూల్ చేసి నిర్మాణాలు చేపట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సంసిద్ధం అవుతూ ఉంది. వీటన్నిటిపైన కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత నిర్మాణాలు చేపట్టబోతూ ఉన్నారు. అంటే ఆగస్టు నెల జరుగుతూ ఉంది. నవంబర్ నెల నుంచి ఈ నిర్మాణాలు చేపడతామని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దానికి టైం బౌండ్ కూడా పెట్టుకోవడం జరిగింది. 2.5 సంవత్సరాల్లో ఈ కోర్ క్యాపిటల్లో ఏవైతే నిర్మాణాలు చేపట్టి గతంలో టెండర్లు పిలిచారో 44,000 కోట్లకు సంబంధించి ఆ టెండర్లో ఉన్న నిర్మాణాలన్నింటిని కూడా 2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామంటూ కూడా ఇప్పటికే పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ 15,000 కోట్లు ఏదైతే నిధులు వస్తూ ఉన్నాయో ఆ నిధులకు సంబంధించి ఈ అసంతృప్తిగా మిగిలిపోయిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిల్డింగ్స్ అన్నింటిని కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ప్రపంచ బ్యాంకు అండ్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే నిధులు అమరావతికి కేటాయించబోతా ఉన్నారో 15,000 కోట్ల నిధులు, ఆ నిధులకు సంబంధించి ఎక్కడెక్కడ ఖర్చు చేయబోతా ఉన్నామనేది ఒక రిపోర్ట్ను కూడా సిఆర్డీఏ తయారు చేసింది. ఆ రిపోర్ట్ను కూడా వారి ముందు కూడా ఉంచబోతా ఉంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం అమరావతికి రావడం, అక్కడ పరిశీలించడం జరిగింది. ఒక 10 రోజుల క్రితం మొత్తం క్షేత్రస్థాయిలో కొన్ని పరిశీలనలు అయితే చేయడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇటు ఏదైతే ప్రపంచ బ్యాంక్ ఉందో, అలాగే ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఉందో, సుమారు 20 మందికి పైగా ప్రతినిధులు కూడా ఈరోజు మరోసారి అమరావతికి రాబోతా ఉన్నారు. ముందుగా సిఆర్డీకి సంబంధించి అధికారులతో, అక్కడ ఉన్న కమిషనర్తో కూడా సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఏ విభాగాలకు ఎంతెంత నిధులు అనేది కేటాయించబోతా ఉన్నారనేది వివరాలను కూడా ప్రపంచ బ్యాంకు, అలాగే ఆసియా డెవలప్మెంట్ బ్యాంకుల ప్రతినిధులు కూడా ఇటు సిఆర్డీఏ వివరించబోతా ఉంది. వివరించిన తర్వాత క్షేత్ర స్థాయిలో ఏ బిల్డింగ్లకు ఎంత కేటాయించబోతా ఉన్నాం, ఏ
నిర్మాణాలకు ఎంత కేటాయించబోతా ఉన్నాం, ఈ 15,000 కోట్లు అనేది వారికి క్షేత్రస్థాయిలో తీసుకొచ్చి స్వయంగా వివరించబోతా ఉన్నారా, ఇన్ని వివరించిన తర్వాత ముఖ్యమంత్రితో కూడా కలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తున్న. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.